నమస్కారం ఆలరామ్ రెడ్డి గారు. సో ఈ మూడు రోజులు పండగ వాతావరణం నెలకొంది, అత్యంత వైభవంగా జరుగుతుంది. ఫస్ట్ రోజు అనూప్ రూబెన్స్తో కాన్సెప్ట్ పెట్టారు, నెక్స్ట్ రోజు తమన్తో శివమణితో కాన్సెప్ట్ పెట్టారు. తర్వాత అదే కాకుండా ఆధ్యాత్మిక రంగం అనేక రంగాలకు సంబంధించింది ఒకే వేదిక మీద నాట నిర్వహిస్తుంది. అవి కాకుండా కూడా అనేక కార్యక్రమాలు, అది నెక్స్ట్కి వస్తాను. ప్రస్తుతం జరుగుతున్న మూడు రోజుల ఫంక్షన్కి ఇప్పటివరకు అయినా రెండు రోజుల సంగతి గురించి చెప్తారా? నిన్న అంటే మొన్న అనూప్ రూబెన్స్ బ్యాంక్వెట్కి కనీవేని ఎరుగని రీతిలో దాదాపుగా 6,000 మంది వచ్చారు. సో అది అసలు అంటే తెలుగు మహాసభల చరిత్రలోనే ఇది ఎప్పుడూ జరగలేదు. అట్లాగే రాత్రి చూస్తే ఎస్ఎస్ తమన్ షోకి 16,000 మంది, పెద్ద స్టేడియంలో బిగ్ స్క్రీన్ మీద 16,000 మందిని చూస్తూ ఉంటే నైట్ 1 గంట అయినా కానీ దాదాపుగా 5-6,000 మంది వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నాటా మహాసభలు నిర్వహిస్తాము. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పండగలాగా భావిస్తున్నారు. అట్లాగే ఈరోజు డిఎస్పి షో కూడా ఉంది. రాత్రి షో చూసి సక్సెస్ అయిన తర్వాత ఈరోజు అడిషనల్గా ఇంకొక 2,000 మంది, అంటే 16,000 మంది కాకుండా ఇంకొక 2,000 మంది టికెట్లు కొనడం జరిగింది. సో ఓవరాల్గా నాటా మహాసభలు డాలస్లోనే ఒక చరిత్రలోనే అంటే మళ్ళా తిరిగి ఇట్లా కనివినెరుగని రీతిలో ఉంటాయి అన్నట్టుగా రికార్డు సృష్టించిందండి. కానీ యాక్చువల్గా మీరు అనుకున్న జనం కంటే 2,000 మంది యాడ్ అయ్యారు. అంటే దాని ప్రభావం ఏంటంటే మీడియా ప్రభావం చాలా ఉందని అర్థం. యాక్చువల్గా మీడియా మాధ్యమాల ద్వారా ఎన్నోసార్లు జనాల్లో చేరవేయడంలో మీడియా ఇప్పుడు ముందు ఉంటుంది. అయితే మీకు సిగ్నేచర్ ఈవెంట్ ఉన్న నాటేడేలు కావచ్చు, బీటీ పేజెంట్ కావచ్చు, 8 రాష్ట్రాల్లో 8 సిటీల్లో తిరిగి మొత్తాన్ని అన్ని చోట్ల ఉన్న టాలెంట్ని, నాటాకున్న ఒక ప్రౌడ్ని నిలబెట్టడానికి, ఆ ప్రైడ్ని తీసుకోవడానికి ఒక కార్యక్రమం నిర్వహించారు. దాని నాటా ఐడియల్ గురించి అలాగే బ్యూటీ పేజెంట్ కూడా ఏం చెప్తారు? అదే అండి, 8 సిటీల్లో నాటా ఐడియల్, నా బ్యూటీ పేజెంట్ అంటే పోయిన అంతకుముందు కన్వెన్షన్స్కి ఏంటంటే నాటా ఐడియల్ ఒకటే ఉండేది. ఈసారి డబుల్ ధమాకా అన్నట్టు నాటా ఐడియల్, బ్యూటీ పేజెంట్ రెండు సక్సెస్ఫుల్గా నిర్వహించబడి ఎంతోమంది అంటే ఈసారి ఏంటంటే ఉమెన్ కూడా అట్రాక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఓన్లీ సింగర్స్ ఇట్లా ఉన్నప్పుడు ఈసారి ఉమెన్ కూడా అట్రాక్ట్ చేసి అదంతా కూడా ఈ నాటా మహాసభలు ఇట్లా ఇంత విజయవంతం కావడానికి 100% దోహదపడినవి. TV5కి మన టీవీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఒక విషయం చెప్పండి, బోర్డు అప్డేట్గా ఉన్న లక్ష్మణ్ రెడ్డి గారు ఎట్లా రిజిస్ట్రేషన్లో నిన్నటి నుంచి కంటిన్యూగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, రామిరెడ్డి గారు చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఇంకా పెరిగినాయని, ఏం చెప్తారు? మొదటి రోజు జరిగిన, రెండో రోజు జరిగిన ఎఫెక్ట్ ఏంటంటే చాలా గొప్పగా జరగడం వలన ఈరోజు చాలా ఎక్కువ మంది, మన రామిరెడ్డి గారు చెప్పినట్టు 2,000 కాదు, ఆల్మోస్ట్ 2,800 టికెట్లు మేము అమ్మగలిగాము, లేదా మిగతా వాళ్ళు ఇవ్వాలి. అలాగే ఈరోజు ఉదయం టీటీడీ కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత వేమిరెడ్డి గారు వాళ్ళు రావడం వలన చాలా గొప్పగా, అంటే తిరుపతి నుంచి వచ్చిన ప్రీస్టులు కానీ వాళ్ళు చాలా గొప్పగా కళ్యాణం నిర్వహించాము. దాదాపు 1,500 మంది కళ్యాణానికి అటెండ్ అయ్యారు, అది 11 o'clock వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడిషనల్గా 800 మంది వచ్చినట్టు తెలిసింది. సో అన్ని రకాలుగా మా సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలారాం రెడ్డి గారు, ఫాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు, కండ్రా నారాయణ రెడ్డి గారు సెక్రటరీ, యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ హరి వెల్కూర వాళ్ళ ఆధ్వర్యంలో మిగతా చాలా దాదాపు 400 మంది దాకా దాదాపు 2-3 నెలల నుంచి కృషి చేసి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా ఇంతవరకు నిర్వహించాము. బహుశా ఈ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఈస్ గోయింగ్ టు బి మోర్ క్రిటికల్ ఫర్ అస్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రాక్ ఇట్. నాటా మొత్తం అందరూ కలిసి ఏకదాటి మీద వచ్చి చక్కగా సక్సెస్ చేస్తున్నారు. రామిరెడ్డి గారు ఆ విషయాలు, అట్లాగే లక్ష్మణ్ రెడ్డి గారు కూడా చెప్పారు. అయితే దీని అందరికి సంబంధించి నాటా గురించి మనకున్న ఫస్ట్ నుంచి మాధ్యమం ద్వారా అనేక రంగాలు ఎప్పటి నుంచో కూడా మనం అనేక విషయాలని ప్రపంచం వైజ్గా మనం పబ్లిష్ చేస్తూనే ఉన్నాం. TV5 అయితే TV5 CEO ప్రస్తుతం సీతారెడ్డి గారు కూడా రామిరెడ్డి గారితో లక్ష్మణ్ రెడ్డితో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సీతారెడ్డి గారు మీరు చెప్పండి, యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న నాటా 3 రోజులు జరిగిన ఫంక్షన్కి అలాగే మీతో నాటాకి ఉన్న ఈ మీడియాకి సంబంధించిన అనుబంధం ఎటువంటిది? సో ఈరోజు కనుక చూసుకుంటే నాటా వాళ్ళు చేసినటువంటి కండక్ట్, ద హోల్ విధానం చాలా ప్రొఫెషనల్గా ఉంది. అసలు ట్యాగ్ వేసినప్పటి నుంచి కూడా ఒక సీరియల్ నెంబర్ వేసి అసలు గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సౌకర్యాలు కానివ్వండి, లేకపోతే బస్సు ఫెసిలిటీస్ కానీ అన్నీ అద్భుతంగా ఉంటున్నాయి. అక్కడ ఎక్కడ లైన్లు లేవు. అండ్ ఇంతమందిని ఆయన చెప్పినట్టు 15,000 మంది కాకుండా ఇంకో 2-3 వేల మంది ఎక్స్ట్రా ఈరోజు వస్తున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ సక్సెస్. మనం చెప్పక్కర్లేదు, మనిషి ఎంతమంది వస్తారో దాన్ని బట్టి మనం సక్సెస్ చూసుకోవచ్చు. అలాంటి నాటాకి మాకు ఒక 1 month నుంచి, దగ్గర 1.5 నెల నుంచి మా యాక్టివిటీస్ అన్ని మొదలయ్యి వాళ్ళ సిగ్నేచర్ ఈవెంట్స్ అనేటువంటి నాటా ఐడియల్ కానివ్వండి, బ్యూటీ పేజెంట్ కానీ మొత్తం 8 సిటీస్లో నాన్ స్టాప్గా మంచిగా HD క్వాలిటీలో స్ట్రీమింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ సిగ్నేచర్ ఈవెంట్స్కి మేము టెలికాస్ట్ దానికి భాగస్వాములు అయ్యేందుకు మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇది 2016 నుంచి మాకు ఉన్న అనుబంధం ఇది. ఇది డెఫినెట్గా రాను రాను ఇంకా మంచిగా మాకు ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ the way the NATA has done it, and credit goes to the leadership. ఎందుకంటే ఇంతమందిని వాళ్ళు ఫండ్స్ రైజ్ చేసి ఇంతమందికి సౌకర్యాలు కల్పించి సీమ్లెస్గా చేస్తారంటే అది క్రెడిట్ గోస్ టు రాఘవరెడ్డి ఘోషాల ప్రెసిడెంట్, మన ప్రాస్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, శ్రీధర్ కొరసపాటి గారు కానివ్వండి, అలాగే రామిరెడ్డి గారు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రకరకాల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, అందరికీ పేరు పేరున మా TV5 మన టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది థ్యాంక్ యూ అందరికీ. మీ అందరికీ రామిరెడ్డి గారు ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు కూడా అత్యంత సక్సెస్ మీకు నాటాకి వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమెరికా నుంచి. థ్యాంక్ యూ రామిరెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు. అల్లారామిరెడ్డి గారు ఆయన ఇన్వాల్వ్ కానీ కమిటీ కానీ ఇన్వాల్వ్ కానీ ఈవెంట్ కానీ లేదు ఇక్కడ. బహుశా ఇంత సక్సెస్ఫుల్ కావడంలో ప్రాబులీ లాస్ట్ 3 months నుంచి 24/7 కష్టపడుతున్న అల్లారామిరెడ్డి గారు ఇస్ అ హ్యాష్ ఆఫ్ టైమ్. ఎన్ని విషయాలు ఎన్ని కాల్స్ వచ్చినా ఎంత ఎవరెంత మాట్లాడినా ఆయన చిరునవ్వు కోల్పోరు. బహుశా ఆయన అసెట్ అది. అలాగే నాకు కూడా చెప్పిన విషయం కరెక్ట్గా చెప్పారు. నాకు కూడా నేను రామిరెడ్డి గారి గురించి చాలా వెతికాను. ఆ తర్వాత వచ్చేసి రామిరెడ్డి గారు ఒక సీక్రెట్ రూమ్లో ఉన్నారని చెప్పారు. ఎందుకంటే ఆయన బయట ఫోన్లకి అవైలబిలిటీ ఉండకూడదు, ఎందుకంటే ఆయన ప్రొడక్టివిటీ ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ అని. రియలీ హ్యాట్స్ ఆఫ్ రామిరెడ్డి గారు, రియలీ మీ డెడికేషన్కి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్. చాలామంది అలా చెప్తుంటేనే నాకు అలా అనిపించింది. అండ్ డెఫినెట్లీ దిస్ షోస్ ద లీడర్షిప్ ఆఫ్ ది నాటా అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇలాంటి లీడర్స్ ఉన్నప్పుడే ఇంత పెద్ద సక్సెస్ని చూడగొడతాము. ఇంతమందిని ఒకే వేదిక మీద తీసుకోవడం చిన్న విషయం కాదు. లీడర్స్ చిరునవ్వు కోల్పోకుండా అని చెప్పడం అంటే చిన్న విషయం కాదు. విసుక్కోటాలు లేకుండా అందరినీ హక్కును చేర్చుకొని మన సొంత వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలి. ఇది పండుగ వాతావరణంతో కుటుంబం, నాటా కుటుంబం అనే ఉద్దేశంతో ఇట్లాంటి లీడర్స్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఇది ప్రధానంగా బోర్డ్ ఆఫ్ లీడర్స్ అదే చెప్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు కూడా కామ్ గా ఉంటూ, అంటే మాటల కంటే చేతలు ఎక్కువ అంటారు కదా, సో ఆ ఉద్దేశంతో పాటు కంటిన్యూగా, అంటే ప్రతి వ్యక్తిని కూడా పట్టించుకోవటం, ఎవరైనా సరే పాసుల దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ప్రతి సెక్టార్ను కూడా పట్టించుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఒక మనిషిని పొగట్టడం కాదు కానీ ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి ఖచ్చితంగా మేము వెనకాడు. ఎందుకంటే వాస్తవాలకు ప్రతిరూపం TV5 కాబట్టి దీని వల్ల ఆ వాస్తవాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా ప్రత్యేక చర్చ. నేను సుందర్ తిరుమల, TV5 డాలస్ USA.